తహసీల్దారి గారికి మాట్లాడినాం. వచ్చే శనివారం అంటే 17వ తారీఖు ఇక్కడే ఒక క్యాంపు పెట్టి వారికి ఆధార్ కార్డు ఇవ్వడానికి, పిల్లా జిల్లాలతో అందరూ కూడా ఫోటోలు దిగి ఆధార్ కార్డు ఇప్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు తిరిగిన మరీ ఒక 10 రోజుల్లోనే వారికి ఆధార్ కార్డుతో పాటు వాటిని బేస్ చేసుకొని రేషన్ కార్డు ఇప్పించాలని కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఇట్లా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటు వాటికి సంబంధించి ఇక్కడ ఎవరైతే విద్యార్హతలు ఉన్నటువంటి విద్యార్థులకు అన్ని విధంగా, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా వారికి అందే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం, సంక్షేమ స్కీమ్ కూడా ఆ ఫలాలు కూడా ఈ యొక్క కమ్యూనిటీ వాళ్లకు అందే విధంగా మా వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యత తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. అంటే కమిషన్ అంటే గతంలో ఆ కార్యాలయానికి హైదరాబాద్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర